Hi, hello, namaste. Welcome to So Many Trends. This is Manichandana Shailesh. How are you guys? I'm fine. ఈరోజు మీకు షార్ట్ గర్ల్స్కి కొన్ని డ్రెస్సింగ్ టిప్స్ చెప్పబోతున్నాను. ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తుంటాయి. టిప్ నెంబర్ 1, హై వేస్టెడ్ బాటమ్స్. సో షార్ట్గా ఉన్న వాళ్ళు ఇలా హై వేస్టెడ్ బాటమ్స్ చూజ్ చేసుకోవడం వలన వాళ్ళు హైట్గా కనిపిస్తారు. ఎందుకంటే మనం హై వేస్టెడ్ బాటమ్స్ చూజ్ చేసుకున్నప్పుడు మన లెగ్స్ అనేవి హైట్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో చూసే వాళ్ళకి కూడా మీరు హైట్గా ఉన్నట్టు కనిపిస్తారు. హై వేస్టెడ్ జీన్స్ కానీ, స్కర్ట్స్ కానీ, షార్ట్స్ కానీ ఏదైనా చూజ్ చేసుకున్నా హై వేస్టెడ్ ఉండేటట్టు చూసుకోండి. సో అప్పుడే మీకు షార్ట్గా కాకుండా హైట్గా ఉన్నట్టయితే ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేయొచ్చు. టిప్ నెంబర్ 2, క్రాప్ టాప్స్ అండ్ జంప్ సూట్స్. హైట్ తక్కువగా ఉన్న వాళ్ళు క్రాప్ టాప్స్ చూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు కొంచెం హైట్గా ఉన్నట్టయితే ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే మనం షార్ట్గా ఉన్నవాళ్ళు బ్రాలెట్ కానీ కొంచెం దానికంటే కిందికి చూజ్ చేసుకున్నా కానీ హైట్గా కనిపిస్తారు. అండ్ దానికి తోడు హై వేస్టెడ్ బాటమ్స్ వేసుకోవాలి. సో హై వేస్టెడ్ వేసుకోవడం వలన క్రాప్ టాప్కి దానికి మీరు చూడనీకి కొంచెం హైట్గా కనిపిస్తారు. సో చూసే వాళ్ళకి మీరు హైట్ ఉన్న ఫీలింగే వస్తుంది. మీరు షార్ట్గా ఉన్నట్టయితే అంతా కనిపించారు. ఇంకొకటి జంప్ సూట్. షార్ట్గా ఉన్న వాళ్ళు ఈ జంప్ సూట్ని చూజ్ చేసుకోవడం వలన మీరు చూసే వాళ్ళకి కొంచెం హైట్గా కనిపిస్తారు. అండ్ టాప్ టు బాటమ్ ఒకటే ఉంటుంది కాబట్టి మీరు చూడడానికి హైట్గా కనిపిస్తారు. అండ్ ఈ జంప్ సూట్ వలన మన బాడీ పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ అయినట్టు కనిపించదు. సో అందుకనే ఈ జంప్ సూట్లో కొంచెం హైట్గా కనిపిస్తారు. చూసే వాళ్ళకి కూడా మీరు హైట్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. సో షార్ట్గా ఉన్న వాళ్ళు ఒకసారి జంప్ సూట్ని ట్రై చేయండి. చూసే వాళ్ళకి మీరు హైట్గా ఉన్నారని ఒక ఇల్యూజన్ మాత్రం క్రియేట్ అవుతుంది. టిప్ నెంబర్ 3, డ్రెస్ ఫిట్టింగ్. సో ఎవరైనా సరే ఫస్ట్ డ్రెస్ ఫిట్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అప్పుడే మనం ఏ డ్రెస్ వేసుకున్నా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మనం డ్రెస్ని స్టిచ్చింగ్ చేయించేటప్పుడు మన బాడీకి కరెక్ట్ ఫిట్టింగ్ ఉండేలా చూసుకోవాలి. మరీ లూజ్గా ఉండద్దు, మరీ టైట్గా ఉండద్దు. అండ్ షార్ట్ గర్ల్స్కి డ్రెస్ లూజ్గా ఉండడం వలన వాళ్ళు కొంచెం చబ్బీగా కనిపిస్తారు అండ్ పొట్టిగా కనిపిస్తారు. సో అలా చబ్బి గర్ల్స్ అలా కాకుండా డ్రెస్ ఫిట్టింగ్ని కరెక్ట్ బాడీకి సరిపోయేటట్టు చూజ్ చేసుకోండి. అప్పుడు మీరు కొంచెం చూడడానికి హైట్గా కనిపిస్తారు. అదే డ్రెస్ లూజ్గా ఉంటే కొంచెం లావుగా కనిపిస్తారు అండ్ పొట్టిగా కూడా కనిపిస్తారు. మెయిన్గా మనకు ఉండాల్సింది డ్రెస్ ఫిట్టింగ్. సో అందుకనే ఏదైనా సెట్ అవుతుంది, ఏ స్టైల్ అయినా సూట్ అవుతుంది. సో ఫస్ట్ మనం డ్రెస్ ఫిట్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. టిప్ నెంబర్ 4, టకిన్ షర్ట్స్ అండ్ టీషర్ట్స్. సో షార్ట్గా ఉన్న వాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు టీషర్ట్స్ని కానీ షర్ట్స్ని కానీ టక్ చేసుకోవడం వలన వాళ్ళు కొంచెం హైట్గా కనిపిస్తారు. ఎందుకంటే మనం టక్ చేయడం వలన మన బాడీ పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ అయినట్టు కాకుండా టాప్ టు బాటమ్ ఒకేలా ఉండేలా కనిపిస్తుంది. సో అప్పుడు మనం హైట్గా ఉన్నట్టు ఒక ఇల్యూజన్ అయితే క్రియేట్ చేయగలుగుతాం. మరి సన్నగా ఉన్న వాళ్ళకి అలా చెప్తున్నారు, మరి చబ్బి గర్ల్స్ పరిస్థితి ఏంటి, మేమేం వేసుకోవాలి అని ఒక థాట్ రావచ్చు. వాళ్ళకి కూడా క్రాప్ టాప్స్ లైక్ టీషర్ట్స్, షర్ట్స్ ఇక్కడ వరకు ఉండేటివి అట్లాంటివి చూజ్ చేసుకోండి. బ్రాలెట్ కంటే కొంచెం కిందికి ఉండేలా టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ చూజ్ చేసుకొని హై వేస్ట్ బాటమ్స్ వేసుకోండి. సో ఇలా వేసుకోవడం వలన చబ్బి గర్ల్స్ కూడా కొంచెం సన్నగా హైట్గా కనిపిస్తారు. టిప్ నెంబర్ 5, కుర్తీస్ అండ్ దుప్పటాస్. మనం నార్మల్గా కుర్తీస్ని హై వేస్ట్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తాం స్లిట్స్. కానీ అలా కాకుండా షార్ట్ గర్ల్స్ హై లాంగ్ స్లిట్ని చూజ్ చేసుకోవాలి. మన హై వేస్ట్ కంటే కొంచెం పైన నుండి స్లిట్ ఉండడం వలన వాళ్ళు కొంచెం హైట్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో లాంగ్ స్లిట్ ఉన్న కుర్తీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇలాంటివి చూజ్ చేసుకోవడం వలన హైట్గా ఉన్నట్టయితే అనిపిస్తారు చూసే వాళ్ళకి కూడా. అండ్ కుర్తీ లెంత్ వచ్చేసి కూడా నీ లెంత్ కానీ ఏబో నీ లెంత్ కానీ కాకుండా కొంచెం కాఫ్ లెంత్ అలా ఉండేటట్టు చూజ్ చేసుకోవాలి షార్ట్ గర్ల్స్. ఇలా చూజ్ చేసుకోవడం వలన మీరు ఇంకా హైట్గా కనిపించవచ్చు. నీ లెంత్ నీ బిలో లెంత్ అలా చూజ్ చేసుకోవడం వలన ఇంకా మీరు పొట్టిగా కనిపిస్తారు. సో కాఫ్ లెంత్ చూజ్ చేసుకోవడం బెటర్. అనార్కలి కూడా వేసుకోవచ్చు షార్ట్ గర్ల్స్, ఎందుకంటే బ్రాలెట్ కంటే కింద నుండి బార్డర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు కొంచెం హైట్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు దుప్పటాని కూడా కాన్స్టాంట్ దుప్పటాను వేసుకోవచ్చు, బట్ అది టూ సైడ్స్ కాకుండా వన్ సైడ్ క్యారీ చేయడం వలన మీరు చూడడానికి హైట్గా కనిపిస్తారు. నెంబర్ 6, వర్టికల్ స్ట్రిప్స్ అండ్ స్మాల్ ప్రింట్స్. ఫస్ట్ షార్ట్ గర్ల్స్ హారిజాంటల్ స్ట్రిప్స్ కానీ
పెద్ద పెద్ద ప్రింట్స్ ఉన్న డ్రెస్సెస్ కానీ అవాయిడ్ చేయండి. దీనివల్ల మీరు ఇంకా షార్ట్గా కనిపించే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో మనం వర్టికల్ స్ట్రిప్స్ ట్రై చేయడం వలన మన బాడీ టాప్ టు బాటమ్ ఒకే లైన్గా కనిపిస్తుంది. సో అప్పుడు మీరు హైట్గా ఉన్నట్టు కూడా కనిపిస్తారు. అండ్ స్మాల్ ప్రింట్స్ కూడా మన బాడీని కొంచెం హైట్గా కనిపించేలా చేస్తుంది. సో వర్టికల్ స్ట్రిప్స్ అండ్ స్మాల్ ప్రింట్స్ ట్రై చేయండి. హారిజాంటల్ అండ్ పెద్ద పెద్ద ప్రింట్స్ ఉన్న డ్రెస్సెస్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. సో అప్పుడే మీరు చూడడానికి చాలా బాగా కనిపిస్తారు. టిప్ నెంబర్ 7, ఫ్యాబ్రిక్స్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎవరికైనా సరే, షార్ట్ గర్ల్స్కి కానీ ఎవరికైనా సరే, ఫ్యాబ్రిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్యాబ్రిక్స్ని, ప్యూర్ కాటన్ని మాత్రం అసలు చూస్ చేసుకోవద్దు. ఎందుకంటే అది మన బాడీ ఒకే దగ్గర ఉండిపోయినట్టు కనిపిస్తుంది. సో అలా కనిపించడం వలన మనం ఇంకా లావుగా అండ్ పొట్టిగా కనిపిస్తాం. సో షార్ట్ గర్ల్స్ మాత్రం ప్యూర్ కాటన్ అట్లాంటి క్లాత్స్ ఉన్న వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. జార్జెట్ కానీ, క్రేప్ కానీ, రాయన్ కానీ ఇంకా చాలా ఉంటాయి కదా, అట్లాంటివి యూజ్ చేసుకోండి. అందులో బాగా కనిపిస్తారు. అలాంటివి వేసుకోవడం వలన మీరు హైట్ ఉన్నట్టు కనిపిస్తారు. కాటన్వి చూజ్ చేసుకోవడం వలన మన హైట్ కాస్త ఇంకా కొంచెం షార్ట్గా, కొంచెం లావుగా కనిపిస్తాం. సో ఇట్లాంటివి అవాయిడ్ చేసి ఇట్లాంటివి చూజ్ చేసుకోండి. నెంబర్ 8, మ్యాక్సీ డ్రెస్సెస్ అండ్ జాకెట్స్. షార్ట్గా ఉన్న వాళ్ళకి ఈ మ్యాక్సీ డ్రెస్సెస్ అనేవి బాగా సూట్ అవుతాయి. ఎందుకంటే అండ్ వాళ్ళు టాప్ టు బాటమ్ ఒకటే ఉంటుంది మ్యాక్సీ డ్రెస్ కాబట్టి వాళ్ళు పొట్టిగా ఉన్నట్టయితే కనిపించరు, హైట్గా ఉన్నట్టే కనిపిస్తారు. సో మ్యాక్సీ డ్రెస్ చూస్ చేసుకోవడం వలన షార్ట్ గర్ల్స్ కాస్త హైట్గా కనిపిస్తారు. అండ్ జాకెట్స్ కూడా మనం ఏ దీనికైనా, ఏ డ్రెస్ పైనకైనా జాకెట్స్ వేసుకున్నప్పుడు షార్ట్ జాకెట్స్ కాకుండా లాంగ్ జాకెట్స్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే షార్ట్ జాకెట్స్ వచ్చేసి మన బాడీని పార్ట్స్ పార్ట్స్గా చూపిస్తుంది. లాంగ్ జాకెట్స్ చూస్ చేసుకోవడం వలన మన బాడీ టాప్ టు బాటమ్ ఒకేలా ఉంటుంది. సో చూసే వాళ్ళకి కూడా మనం హైట్ ఉన్నట్టయితే ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేయొచ్చు. టిప్ నెంబర్ 9, కలర్స్ అండ్ కలర్ కాంబినేషన్స్. షార్ట్గా ఉన్న వాళ్ళు బ్రైట్ కలర్ని చూజ్ చేసుకోవాలి. లైక్ బ్లాక్, రెడ్, బ్లూ, గ్రీన్, పర్పుల్, డార్క్ టన్, డార్క్ బ్రౌన్ ఇట్లాంటివి చూజ్ చేసుకోవడం వలన చూసే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం మన కలర్ పైనకే వెళ్తుంది. సో అప్పుడు మనం మన హైట్ని దాంతో కవర్ చేసేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మన ప్యాంట్స్ కానీ, కుర్తీస్ కానీ, దుపట్టా కానీ అన్నీ ఒకే కలర్ ఉండేలా చూసుకోవాలి షార్ట్ గర్ల్స్. ఎందుకంటే అన్నీ ఒకే కలర్ ఉండడం వల్ల మీరు హైట్గా కనిపిస్తారు. లేదు, బాటమ్ ఒక కలర్ అండ్ దుపట్టా ఒక కలర్ ఉండడం వలన మన బాడీ పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. సో చూడడానికి మీరు ఇంకా షార్ట్గా కనిపిస్తారు. అదే టాప్ టు బాటమ్ ఒకే కలర్ వేసుకుంటే మీరు చూడడానికి హైట్గా కనిపిస్తారు. ఒకసారి అయితే మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి. మీరు హైట్గా ఉన్నట్టయితే ఒక ఇల్యూషన్ మాత్రం క్రియేట్ చేయగలుగుతారు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా కావాలనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ కన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లా వస్తాయి. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో వస్తాను. బై గాయ్స్, టేక్ కేర్.